నా పేరు అన్నపూర్ణాదేవి అండి. పూర్ణాదేవి మా తల్లిదండ్రులు కొద్దిగా అమౌంట్ ఇచ్చారు, దాంతో ఒక అందులో కోళ్ళ ఫారం పెట్టుకున్నాను. దాని మీద వచ్చిన ఆదాయాన్ని చిట్స్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఆ పౌల్ట్రీ ఫామ్లో లాస్ రావడంతో దాన్ని వైండ్ అప్ చేసేసి ప్లాట్ బిజినెస్ చేసుకొని అందులో వచ్చిన ఆదాయాన్ని కొన్ని చిట్లు ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఫస్ట్లో ఒక చిట్టు రెండు చిట్లు అమౌంట్లు బాగానే ఇచ్చారు. దాని తర్వాత ఒక చిట్టు నుంచి నాలుగు చిట్లు నుంచి 12-16 చిట్లు, అట్లా 43 చిట్లు, 43 నుంచి 90 చిట్ల వరకు తీసుకుంటూ వెళ్ళి ఆర్థిక భారాన్ని నన్ను నడి రోడ్డు మీద నాకు పెట్టిన గ్యారంటర్లు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని అల్లరి చేసి మా ఇంటికి వచ్చి మా పరువుని బజార్కి ఇచ్చి తర్వాత ఆ డిఫాల్ట్ అయిన అమౌంట్ని కట్టలేని స్థితికి వచ్చినప్పుడు ఆ డిఫాల్ట్ ఆయన అవుతుందని తెలిసి అది కోర్టులో వేసి మా ఆస్తులన్నీ అమ్మించి ఆ చెట్లు కట్టించుకుని 17 చెట్లు డిఫాల్ట్ చేసి నా కుమారుడు వికలాంగుడు అతని పేరున ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లును కూడా బేలం వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మేము ఉంటున్న నివాసం ఉన్న ఇల్లును కూడా అటాచ్మెంట్ పెట్టి అది కూడా లాక్కోవాలని చూస్తున్నారు. నా భర్త 20 సంవత్సరాల నుంచి దాచుకున్న జీపే అమౌంట్ను కూడా 30 లక్షల రూపాయలు కూడా విడతల వారీగా తీసుకుని దీనికి అడ్జస్ట్ చేసాము. కట్టించాడు మా మీద ఒత్తిడి తెచ్చి. తర్వాత వృద్ధాప్య కాలంలో మా మెడికల్ దీనికి ఉపయోగపడే ఇన్సూరెన్స్ పాలసీని కూడా రద్దు చేసి ఆ అమౌంట్ కూడా ఇచ్చాను. నా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళ కోసం చేసిన అగన్లు కూడా అమ్మించి ఆ చిట్లకి అడ్జస్ట్ చేశారు. నాకు ఉన్న మా యాన్సెస్టర్ వారు వాళ్ళ ద్వారా వచ్చిన ఆస్తులను ఒక 4 ప్లాట్లు ఒక అమ్మించి అది కూడా కట్టించారు. ఏదైనా ఒక చిట్ ఫండ్ కంపెనీలో సేవింగ్ చేసుకుంటే అది ఆస్తులు కొనుక్కోవడానికి కానీ అమ్ముకోవటానికి కాదు. ఈ రకమైన కుట్రకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి మా జీవితాన్ని రోడ్డున పడేసిన వారికి తర్వాత ఈ పరిస్థితుల్లో నా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేయలేకపోయాను. పలుమార్లు నేను సీఓ ఆఫీస్కి కూడా వెళ్ళి నా పరిస్థితిని వివరించగా వాళ్ళు జరిగిందేదో జరుగుతుంది, మీరు జరగాల్సింది జరుగుతుంది, మీరు వెళ్ళిపోండి అని సమాధానం చెప్పారు. గుడివాడ విజయవాడ సార్, లబ్బిపేట సార్.